హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీకే ఫార్మింగ్. ఈరోజు మన తోటలో వచ్చే ప్రధానమైన సమస్య కింది ముడత. అయితే మరి అది ఎలా నివారించుకోవాలనేటువంటి దానిపై మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, కింది ముడత అనేది ఇలా ఉంటుందన్నమాట. కిందికి ఆకు అనేది కిందికి ముడుచుకోపోవడం జరుగుతుంది. అయితే మనకి అసలు ఈ కింది ముడత ఎలా వస్తుంది, అసలు దేని ద్వారా వస్తుంది, మనం ఎలా నివారించుకునే విషయం అయితే ఇప్పుడు చూద్దాం. అయితే అసలు మనకి కింది ముడత అనేది మనకి ఎలా జరుగుతుంది అంటే, మనకి నల్లి ద్వారా, తామర పురుగుల ద్వారా అండ్ వైట్ ఫ్లేస్ ద్వారా, అంటే మేజర్గా అయితే నల్లి ద్వారా ఈ ఒకటువంటి కింది ముడతలు అనేది రావడం జరుగుతుంది. అయితే ఇవి ఇంకా ఎలా రావచ్చు అంటే, పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవనేది మనకి ఇంకా ముడతలు అనేది తీవ్రంగా కావడం జరుగుతుంది అన్నమాట. అయితే మన ఈ నల్లిని ఎలాగ సమర్థవంతంగా దాని నివారణ చేపట్టాలంటే, మనము ఈ నల్లి అనే అంటే నల్లి ఎక్కువగా అడుగు భాగాన్ని చేరి నాకడం వల్ల కింది ముడత అయితే ముడుచుకోవడం జరుగుతుంది. అయితే దీని ఉధృతిని బట్టి మనము ఫెర్టిలైజర్స్ అయితే స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటే, అంటే లైట్గా ఇగుర్లు అనేది ముడుచుకొని పోతే, దీనికి ఒకవేళ ఇంకేమైనా పురుగు కాంబినేషన్లో ఉంటే మనకి ఇంటర్పీడ్ అనేది కొట్టుకోవడం వల్ల కింది ముడతతో పాటు పురుగు సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. అయితే మనము ఇంటర్పీడ్ అంటే ఉధృతి అనేది ఒకవేళ తక్కువ ఉండే ఇంటర్పీడ్ వాడతాం. ఒకవేళ ఉధృతి అనేది చాలా తీవ్రంగా ఉంది, అంటే మన తోట అనేది చూడలేకపోతున్నాం, చాలా కిందికి ముడతలు అయితే ముడుచుకొని వెళ్ళాయి. అయితే ఇలాంటి సమయంలో ఏంటంటే, మనము ముడతల్ని క్లియర్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే తోట కమ్మాలి అన్నా, తోట చెట్లు బలంగా పెరగాలన్నా ముడతల్ని మనం సాఫ్ చేయాలి. అయితే ఈ విధంగా నేను సజెస్ట్ చేస్తున్నటువంటి మందు ఏంటంటే పెగాసిస్. ఈ పెగాసిస్ ఏంటంటే అందరూ అంటారు ఇంకున్నాయిగా రకరకాల మందులని, ఒకసారి లేదు వాడి చూడండి. పెగాసిస్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది ముడతల పైన. అయితే దీనికి ఒక దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఏంటంటే, డయఫెన్థ్యూరిన్ అనేది ఒక 50% ఉంటుంది, 50% డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది. అయితే ఇదేంటంటే, మనము స్ప్రే చేయగానే, ఆకులపై స్ప్రే చేయగానే అడుగు భాగానికి చేరేటువంటి గుణం దీనికి ఉంటుందన్నమాట. అంటే నల్లి అనేది ఎక్కడ ఉంటుంది, ఆకు అడుగు భాగానే ఉంటుంది కదా, దాని మీదకి అంటే అది ఎక్కడైతే రసం పీల్చుదో ఆ ప్లేస్కి ఈ మందు అనేది చేరుతుంది. ఎప్పుడైతే ఆ యొక్కటువంటి నల్లి అనేది రసం పీల్చడం మొదలు పెడుతుందో, అప్పుడు సమర్థవంతంగా వాటి ఒకటి అండాశయాలపై తీవ్రమైన ప్రభావం ఈ ఒకటి మందని చూపుతుంది. ఈ పెగాసిస్ అనేది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, పెగాసిస్ వాడండి. ఈ పెగాసిస్ అసలు ఎంత మోతాదులో వాడాలి, ఎంత కాస్ట్ ఉంటుందని అడిగితే, ఇది మనకి 810 రూపాయల నుంచి 900 రూపాయల వరకు అయితే మనకు మార్కెట్లో లభిస్తుంది పెగాసిస్. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఎంత వాడాలి అంటే 250 గ్రామ్స్, 250 గ్రాములు ఒక ఎకరానికి వాడితే సరిపోతుంది. అయితే ముడతలు కంప్లీట్గా నివారణ అవుతాయి. ఒకవేళ ఉధృతి చాలా తీవ్రంగా ఉంటే, అంటే ఇది కొట్టినప్పుడు ఖచ్చితంగా రిమైనింగ్ చెట్లు అయితే క్లారిటీగా వస్తాయి, ఈగురు అయితే క్లారిటీగా ఉంటాయి, కొద్ది ఈగురుని కూడా ప్రేరేపిస్తుంది ఇది. అయితే ఇంకా ముడతలు ఉన్నాయి అన్నీ కనిపిస్తే, నెక్స్ట్ దాఫాలో నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ ఒక 5 రోజుల తర్వాతకి టెక్నికల్ చేంజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఒకే టెక్నికల్కి ఆ దోమ అనేది, నల్లి అనేది అలవాటు పడుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ దాఫాలు ఏంటంటే, ఒకవేళ ఒబెరాన్ రీజెంట్ కలిపి కొట్టండి, ఏమైనా పై ముడుతున్నా లైట్గా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ పెప్రోనిల్ ఉంటుంది 5% రీజెంట్లో. లేకపోతే ఈ ఒబెరాన్ కూడా కింది ముడత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒకవేళ నాకు ఒబెరాన్ రీజెంట్ వద్దు అనుకున్నట్లయితే, మీరు పోలీస్ వాడండి. ఈ పోలీసులు ఏం చేస్తుంటే, ఇమ్రా క్లోప్రైడ్ అనేది 40% ఉంటుంది, పిప్రోనిల్ అనేది 40% ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఏ రకమైన దోమలు, త్రిప్స్ కావచ్చు, కింది ముడతకరమైన త్రిప్స్, నల్లి, దోమ, పేనుబంక, మరి వైట్ ఫ్లైస్, ఇవన్నీ కూడా మరి కింది ముడతకి పై ముడతకి కారకమైన ప్రతి దోమ కూడా ఈ యొక్కటువంటి పోలీస్కి అంతమవుతాయి. కాబట్టి పోలీసు వాడండి, కింది ముడతల్ని క్లియర్ చేయండి, అధిక దిగుబడులను సాధించండి.